అందరికీ నమస్కారం ఈరోజు మునగాకు కరివేపాకు ఇలాంటి వాటి వల్ల ఏంటో తెలుసుకోబోతున్నాం ఎందుకు వాడాలి కానీ పూర్వం రోజుల్లో ప్రతి ఇంట్లో కరివేపాకు చెట్టు వేసుకోమని చెప్పారు ప్రతి దొడ్లో మునగ చెట్టు అనేది సహజంగా ఉండేది మునగాకుని కరివేపాకుని పూర్వం రోజుల్లో మన ఆచారాల్లో ఎక్కువగా వాడుకోమని మన ఋషులు ఇచ్చిన సమాచారం అనమాట అలాంటి అందులో ఉండే లాభాలు చూస్తే మన కంటికి అతి ముఖ్యమైన కావలసిన విటమిన్ ఏ అనేది పుష్కలంగా అందించే ఆహారాలు మునగాకు కరివేపాకు చేత ఈ రెండిట్లో ఎంతెంత విటమిన్ ఏ ఉంటుంది అనేది మనం ఆలోచిద్దాం మన కన్ను బాగా పనిచేయాలంటే విటమిన్ ఏ అనేది అతి ముఖ్యమైన అవసరం ఈ విటమిన్ ఏ అనేది నైన్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ ఒక రోజుకు మనకు కావాలి శాఖాహారాల్లో విటమిన్ ఏగా లభించదు డైరెక్ట్గా మాంసాహారాన్ని మనం తిన్నప్పుడు అందులో విటమిన్ ఏగా ఉంటుంది అట్లా నైన్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ కావాలి కానీ శాకాహారులకి అంటే మేక కోడి మాంసం తింటే అందులో విటమిన్ ఏ ఉంది కానీ మేక తినే ఆకులో విటమిన్ ఏ లేదు మేక తినే మరి లేకపోతే కోడి తినే గింజల్లోనూ విటమిన్ ఏగా లేదు మరి అందులో ఏ రకంగా ఉంటుంది శాఖాహారాల్లో అంటే బీటా కెరోటిన్గా ఉంటుందన్నమాట ఈ బీటా కెరోటిన్ అనేది ఈ మునగాకులో కరివేపాకులో చాలా ఎక్కువ ఉంటుంది ఈ బీటా కెరోటిన్ మన తిన్న ఆహారాల్లో ఉన్నది అరిగి రక్తంలో చేరి అక్కడి నుంచి లివర్కి వెళ్ళిన తర్వాత మన లివర్ ఏం చేస్తుందో తెలుసండి ఈ బీటా కెరోటిన్ నుంచి విటమిన్ ఏని తయారు చేసుకుంటుంది అన్నమాట అందుకని శాకాహారులన్నిటికీ కెరోటిన్ ఆహారాల ద్వారా వెళ్ళినంతవల్ల తర్వాత లివర్లో విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది అన్నమాట మరి బీటా కెరోటిన్ అనేది విటమిన్ ఏ తయారవటానికి కావాలి కదా మనకి మరి ఎంత కావాలంటే రెండు వేల నాలుగు వందల మైక్రోగ్రామ్స్ ఒక రోజుకి మనకి బీటా కెరోటిన్ అనేది కావాలి అదే విటమిన్ ఏ అయితే నైన్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ కావాలని గుర్తుపెట్టుకోవాలన్నమాట అంటే రెండు వేల నాలుగు వందల మైక్రోగ్రామ్స్ అయితే కెరోటిన్ తొమ్మిది వందల మైక్రోగ్రామ్స్ విటమిన్ ఏకి సమానం అనమాట అది ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు మరి ఇట్లా కావాలంటే మరి కరివేపాకు మునగాకులు ఎంత ఎంత ఉంటాయో ఇక్కడ నేను చెప్తాను వంద గ్రాముల మీరు మునగాకు తీసుకుంటే ఆరు వేల ఏడు వందల మైక్రోగ్రామ్స్ బీటాకెరోటిన్ ఉందనమాట అంటే ఎంత ఎక్కువ ఉందో చూడండి కొత్తిమీరలో కూడా అండి ఆరు వేల తొమ్మిది వందల మైక్రోగ్రామ్స్ బీటాకెరోటీన్ ఉంది ఈ రెండిట్లో ఆరు వేల ఏడు వందల ఆరు వేల తొమ్మిది వందలు అనమాట అదే కరివేపాకులో ఏడు వేల ఐదు వందల మైక్రోగ్రామ్స్ విటమిన్ అంటే బీటా కెరోటిన్ విటమిన్ ఏ కావాల్సిన బిటాకెరోటిన్ అంత ఉందన్నమాట అంటే ఈ మూడిట్లో చాలా ఎక్కువ ఉంటుంది మిగతా ఆకులతో పోలిస్తే మనకు లభించే వాటిలో బాగా ఈ మూడు ఎక్కువ అంచేత్త ఇవి సహజంగా మనకు అన్ని ప్రాంతాల్లో దొరుకుతున్నాయి కాబట్టి మీరు ఇవి బాగా వాడుకోండి అనమాట ఇప్పుడు కొత్తిమీర ఉందనుకోండి కాస్త ఎక్కువగా చవకగా దొరికినప్పుడు పచ్చడి చేసుకుని మనం వాడుకోవచ్చు రోటి పచ్చడిలాగా కొత్తిమీర చట్నీ అట్లాగే కరివేపాకు దొరికినప్పుడు మనం తింటాం కానీ పాపం గట్టిగా ఉంటుందని ఏరి పారేస్తూ ఉంటాం కూరల్లో వేసేసుకుని అని చేత కరివేపాకు మీకు అవకాశం దొరికినప్పుడు మంచిగా దొరికితే కరివేపాకును కొంచెం ఎండబెట్టేసి లేకపోతే కొద్దిగా వేపేసి కారపొడిలాగా కొట్టుకుని కరివేపాకు కారం అప్పుడప్పుడు అట్లా అద్దుకోవటం కూరల్లో కరివేపాకు పొడి ఎక్కువ వేసుకోవటం ఇట్లాంటివి చేస్తే బాగా కంటికి కావాల్సిన విటమిన్ ఏ పుష్కలంగా శరీరం అందించుకోవడానికి మంచి ఆహారం మీరు తినట్లు అనమాట అలాగే మీరు మునకాకిని ఎట్లా వాడుకోవచ్చు తెలుసండి మునకాకు ఇప్పుడు రైతు బజార్లో ఆకులు అమ్మేవారిని బాగు మునకాకు తెచ్చి పెట్టని అడగండి అందరూ మునకాకు తెచ్చి అమ్ముతారు అట్లా ఎందుకంటే అవి ఫ్రీగా చాలా చోట్ల దొరుకుతుంటుంది కాబట్టి కోసుకొచ్చి అమ్మేస్తుంటారు అలా మునకాకు మీరు పులకాల పిండిలో కలుపుకోవచ్చు లేత మునకాకు దూసేసి పులకాలు ముద్ద కలుపుతారు కదా పిండి ఆ ముద్దలో ఇంత మునకాకు కలిపేసుకోండి భలే ఉంటే మునకాకేసిన పులకాలు ఎక్కువ వేడికి గురిగా ఒక వాల్యూస్ పోవు అలా పులకాల పిండిలో కలుపుకోండి మునగాకు కందిపప్పు ఫ్రై చాలా బాగుంటుంది మునగాకు శనగపప్పు ఫ్రై భలే బాగుంటాయి అట్లా మునగాకుని కాస్త ఎక్కువగా కూరల్లో వాడుకోవడానికి వండుకోవడానికి ట్రై చేయండి చక్కగా వెళ్ళిపోతుంది అనమాట అంటే కంటికి కావలసిన విటమిన్ ఏని మన శరీరానికి తక్కువ ఖర్చులో ఎక్కువ అందించి చక్కటి లాభాన్ని అందించేది ఇది అనమాట ఈ కెరోటిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్లా పనికొస్తుంది అంటే ఇలాంటి ఆహారాల ద్వారా వెళ్ళే విటమిన్ ఏ కారణానికి కావాల్సిన దానికి బీటా కెరోటిన్ కావాలంటున్నాం కదా ఇలాంటిది మనం అందిస్తే ఇది కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించటానికి యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు కదా అవి అది విటమిన్ ఏ అనమాట ఇది బాగా తయారవుతుంది కాబట్టి ఈ ఆహారాల ద్వారా మన శరీరానికి కంటి చూపుతో పాటు కణజాలం జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి కూడా ఈ మూడు రకాల ఆకులు బాగా ఉపయోగపడతాయి కాబట్టి మన వంటల్లో ఇలాంటి వాటిని ప్రధానంగా ఉపయోగించుకుంటే మంచిదని అమ్మలందరూ ఇలాంటి ఆహారాలకు కాస్త శ్రద్ధ పెట్టి కుటుంబ ఆరోగ్య పరిరక్షణకు అలవాటు మార్చుకుని వాడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం